subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఐపీఎల్ ఆల్ స్టార్స్ గేమ్ నిర్వహణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మార్చి 29న ముంబైలోని వాంకడే మైదానం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రన్నర్అప్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆల్ స్టార్ గేమ్ కూడా ముంబై వేదికగానే మెగా టోర్నీ ఆరంభానికి 4 రోజుల ముందు మార్చి 25న నిర్వహించనున్నారనే ప్రచారం జోరందుకుంది. సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ఈ సీజన్కు ముందు 8 జట్ల ఆటగాళ్లను విడదీసి ఆల్ స్టార్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ మార్చి 25నే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం బీసీసీఐ కూడా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్ట్ ఐపీఎల్కు కొత్త, కానీ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఈ తరహా మ్యాచ్లను ఎక్కువగా నిర్వహిస్తుంది. ఇక క్రికెట్లో వరల్డ్ 11, ఆసియా 11 మధ్య జరిగిన మ్యాచ్లు ఈ తరహా కాన్సెప్టుకు చెందినవే. ఆసియా దేశాల్లోని ఆటగాళ్లంతా ఒక జట్టయితే మిగతా ప్రపంచ ఆటగాళ్లంతా మరో జట్టుగా తలపడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ టీముల్లోని అన్ని జట్ల ఆటగాళ్లు సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ టీములుగా విడిపోయి ఆడనున్నారు. అభిమానులకు కావలసిన మజా ఇవ్వనున్నారు. ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్ట్లో భాగంగా ఐపీఎల్లోని మొత్తం 8 జట్ల ఆటగాళ్లను 2 గ్రూపులుగా విభజించనున్నారు. ఒక గ్రూప్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉండనుండగా రెండో గ్రూప్లో కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ఉండనున్నారు. ఇలా 4 జట్లలోని కీలక ఆటగాళ్లు తుది జట్లుగా బరిలోకి దిగి పోటీ పడనున్నారు. దీంతో టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే జట్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు బూమ్రా, విలియమ్సన్, రషీద్ ఖాన్లు కూడా ఉండనున్నారు. మరో జట్టు కూడా కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, అశ్విన్, ఆర్చర్, అయ్యర్, రిషబ్ పంత్లతో ధీటుగా ఉండనుంది. విరాట్, రోహిత్ ఉన్నా కూడా అనుభవం దృష్ట్యా సౌత్ వెస్ట్ టీంకు కెప్టెన్గా ధోనీనే కొనసాగే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ టీం కెప్టెన్సీకి స్టీవ్ స్మిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల మధ్య పోటీ ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్కే జట్టు పగ్గాలు అందొచ్చు. ఏదేమైనా ఈ ఆల్ స్టార్ మ్యాచ్తో అభిమానులకు కావలసిన మజా, బోర్డుకు కావలసిన విరాళాలు పుష్కలంగా రానున్నాయి. మరోవైపు ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్టుపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపార కోణంలో ఈ మ్యాచ్ వల్ల వారికి నష్టాలు వస్తాయని, అలాగే ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక జట్టుతో బంధం పెంచుకునే సెషన్స్, కలిసి ప్రయాణించే సమయాన్ని వాళ్లు కోల్పోతారని ఓ ఫ్రాంచైజీ మీడియాకు తెలిపారు. దీంతో సీజన్ ముగిశాక ఈ మ్యాచ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా మార్చి 18, 21 తేదీల్లో జరగనున్న ఆసియా 11 వర్సెస్ వరల్డ్ 11 మ్యాచ్కు 4 భారత ఆటగాళ్లను పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ 4 క్రికెటర్ల పేర్లను అపెక్స్ క్రికెట్ బాడీ త్వరలో నిర్ణయించనుంది. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారం ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.